మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు. మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినూత్నంగా ఎంపీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల్లో ఆకుపచ్చని అక్షరాలతో హ్యాపీ బర్త్డే కవితమ్మ అని రాసి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఎంపీని ఆశీర్వదించి సాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, గొడుగులను అందజేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, కరోనాను పారద్రోలాలని వీరభద్రస్వామిని వేడుకున్నట్లు తెలిపారు ఎంపీ కవిత. అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. ప్రత్యేకంగా నా మనసులో ఉన్న కోరిక కూడా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా రాను రోజుల్లో ఇంకా మంచి అంటే వారు ముఖ్యమంత్రి కావాలనే మా మనస్ఫూర్తి మా యొక్క ఆకాంక్షని వీరభద్రస్వామికి కూడా ముందు పెట్టడం జరిగింది.